వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రవర్ ఎల్ఎఫ్ మార్ట్ సిరీస్ సీజన్ నెంబర్ 2. సో మనకి శాండీ షోర్స్లో అయితే చూసారు కదా, సో పెద్ద టారెంట్ అయితే వచ్చిందనమాట. సో ఈరోజు మనం దీన్ని ల్యాంబోర్గిని అయితే చూడబోతున్నాం మామూలుగా. సో దగ్గరికి వెళ్ళొద్దులే, దగ్గరికి వెళ్తే నార్మల్గా ఉండదు, మీకు తెలిసిందే సీజర్ ఎల్ ఆఫ్ మార్ట్ సిరీస్లో చూసారు. అండ్ ఎస్, చాలా పెద్దది మనం సీజే దాంట్లో చూసిన దానికన్నా. సో అప్పటికి ఇప్పటికే పోలిస్తే కొంచెం క్లారిటీ అయితే పెరిగింది, ఎందుకంటే పీసీ మారింది కదా అది. సో దానివల్ల సో ల్యాగ్ అయితే వస్తుంది, ఎందుకంటే చాలా పెద్ద మోడ్ ఇది. సో మొత్తం చాలా రిసోర్సెస్ని అయితే యూస్ చేసుకుంటుంది ఇది. కానీ సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఫ్రేమ్స్ విషయంలో. అప్పుడు చాలా ల్యాగ్ అయింది గేమ్, ఇప్పుడు ఇంకా చాలా బెటర్. చూడండి గైస్, ఒకసారి దిగుదాము కారు. వామ్మో వామ్మో, ఇంది ల్యాగ్ ఉంటుంది గైస్, ఎవరు చేసినా ల్యాగ్ వస్తుంది. ఒకే టోర్నడో నేననే కాదు. చూడండి, సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా డీటెయిల్గా ఉంది ఈసారి. ఎస్, ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయకూడదు టోర్నడోని, కానీ తప్పట్లేదు. సో డిఫరెన్స్ తెలియాలి కదా మీకు. ఇంకొంచెం దూరం వెళ్దాం. ఏ బగ్గి, వాడైతే అటు సైడే వెళ్తున్నాడో అయిపోతాడో. సో సిటీలోకి వెళ్దామా? సిటీలోకి వెళ్తే కొంచెం మనకు వెహికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సిటీలో వద్దులే, ఇంకా సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్లో చూస్తాం కదా ఈసారి శాండీ షో. వామ్మో, అలా చూడండి గైస్, ఇంకా దారుణంగా తయారింది ఇది. చూసారా, సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్ ఎంత గట్టిగా అయితే రాలేదు, ఓన్లీ బ్లాక్ అయితే వచ్చింది, కానీ మరి ఎంత హెవీగా అయితే రాలేదు. ఆ క్లౌడ్స్ చూడండి గైస్, మహాభయంకరంగా ఉంది లోపల. దానికి ఏది అడ్డొస్తే అది లాగేస్తుంది మొత్తం. వామ్మో, ఏందా ఎక్స్ప్రెషన్, ఏది అడ్డొస్తే అది లాగేస్తుంది గైస్ లోపలికి, మామూలుగా లేదు. ఓయమ్మో, మన వైపు అమ్మ, కమాన్ బయటకు వచ్చే, బయటకు వచ్చే, బయటికి 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 రావట్లేదు గైస్ ల్యాంబోర్గిని. అయిపోయిందిలే, షెడ్కే షెడ్కే షెడ్కే, ఇంకా షెడ్కే అర్థమైంది, అర్థమైంది. కమాన్ వదిలే, ఇంకెందుకు అయిపోయింది. సిమ్యాన్ ఏమో దీనికి ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడు గైస్, సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్లో చూసాం ఆల్రెడీ మనం. సో పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయడం కింద ట్రై చేద్దాం, పని అవ్వలేదు. ఓ వాటర్లో పడమాకు, పర్వాలేదే, బాగానే ఉంది. ఎస్, పర్వాలేదు పర్వాలేదు, డ్యామేజ్ అయితే ఏమి అవ్వలేదు. ఓకే, ఇంకొకసారి అయితే వెళ్దాం. పర్వాలేదు అయితే, బాగానే మేనేజ్ చేస్తుంది ల్యాంబోర్గిని. వెళ్దాం లోపలికి మళ్ళీ. ఓకే గైస్, మళ్ళీ లాగేసింది, నేను అయితే చూసుకోవాలి, మామూలుగా సెట్ చేసుకుంటున్నా ఏంటి అన్నది. ఓకే, పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయడం అయితే ట్రై చేద్దాం. పర్వాలేదు, గ్లాస్ అయితే బ్రేక్ అయిపోయినట్టు ఉందా? లేదు, బాగానే ఉంది. ఓ, వెనకాల మాత్రం ఫుల్గా డ్యామేజ్ అయితే అయింది కారు. సర్లే, ఎస్, ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం, ఒకసారి వెళ్దాం. కాకపోతే ల్యాంబోర్గిని అయితే మర్చిపోండి గైస్ ఇంక. ఓకే, ఇంకా ఊ అయిపో, వామ్మో దూరం నుంచి అయినా సరే లాగేస్తుందా? అయ్యో, ట్రక్స్ చూడండి గైస్, అయిపోయింది కారు కూడా హంబర్. చూద్దాం చూద్దాం చూద్దాం, మనకు సిటీలో అయితే వామ్మో అయిపోయినాయిగా అవి. చూడండి చూడండి గైస్, ఎలా లాగేస్తుందో మొత్తం. పైన చూడండి, ట్రక్ చూడండి, జీప్ ఒకటి, హమ్మర్ ఒకటి, అయిపోయారు వీళ్ళు కూడా అక్కడ లేకపోతే. మనం వెళ్దామా, సరదాగా ఉంటుందేమో. అయిపోయారు వాళ్ళు, చూడండి వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా అసలే? సో ఎటువైపు వెళ్తున్నారు? అరే నాయన పరిగెట్టు, అలా వెళ్తే పని అవ్వదు. వాడేంటి అంత మెల్లగా వెళ్తున్నాడు, తోరడం అనుకుంటున్నాడు, ఇంకేమన్నా అనుకుంటున్నాడు వాడు. అయిపోయింది అయిపోయింది, లాగేసింది, మనం అయిపోయాం. ఎస్, కావాలని వెళ్ళినలే ఈసారి. చూద్దాం ఎంత హైట్ వరకు తీసుకెళ్తుందో. సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా హైట్కి అయితే వెళ్ళాం ఈసారి మాత్రం. అయిపోయింది ల్యాంబోర్గిని, ఇంక మర్చిపోండి. కానీ సిమ్యాన్ అయితే ఎలాగో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేవాడు. వాటర్లు వద్దు, వాటర్లో పడేలా ఉంది ఇది. ఈసారి అయితే మళ్ళీ వెళ్ళబోతున్నాం. ఎస్, సో మొత్తం వామ్మో, ఈసారి ఇంకా పైకి వెళ్తున్నట్టున్నాగా. ఏ వదిలే వదిలే, ల్యాంబో ఇప్పటికే పోతుంది మొత్తం. సర్లే, సిమ్యాన్ దగ్గర క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. వాటర్ అనేది కదా దగ్గరలో, వాటర్ ఉంటే ఇంకా అసలుకే పని చేయదు కారు. కమాన్ కమాన్, బాగా ల్యాండ్ అవ్వు. పోయింది, ఆ గట్టిగా అయింది డ్యామేజ్. పర్వాలేదు పర్వాలేదు, ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకుందాంలే సిమ్యాని దగ్గర. ఒకవేళ వర్క్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా, ట్రై చేద్దాం, ఉండొచ్చు మేబీ, చెప్పలేం. ఓకే, సో ఈసారి అయితే ఇంకా పైకి వెళ్తున్నాం. మొత్తం చూడండి కార్ చూడండి ఎలా ఉండేది, ఎలా అయిపోయిందో.
ఈసారి కొంచెం బాగా ల్యాండ్ అవుదాం. ఎస్, పర్ఫెక్ట్ ల్యాండింగ్. సో కొంచెం దూరం నుంచి అయితే చూద్దాం ఈసారి ల్యాంబోర్గిని సంగతి అయితే మర్చిపోండి. ఇంకా చూద్దాం అసలు మనం లాస్ సెంటర్స్ వైపుకి అయితే వెళ్దాం. చూద్దాం ఎక్కడెక్కడ స్పాన్ అవుతుందో టోర్నాడో వచ్చేసి. ఇప్పుడైతే హ్యాంగర్ దగ్గరికి వెళ్తున్నాం. ఓ, టోర్నాడో లేకుండా చాలా డ్యామేజ్ అవుతుంది ఆ కార్కి. ఏమన్నా అయ్యిందా కాదు కారు? ఈ విధంగా ల్యాంబోర్గిని అయితే ఎప్పుడు చూడలే నేను. సర్వనాశనం ఈరోజు. సీజేది కూడా ఇంతలా డ్యామేజ్ చేస్తుంది, ఇంకెక్కువైంది సీజేది. G65 చూద్దాం. టోరెంట్ అయితే పోయింది అక్కడ. ఓ, స్లోగా 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 వెళ్ళిన ఫాస్ట్కి వెళ్ళిన ఒకటే మనకి. అక్కడ స్పాన్ అవుతుందా మళ్ళీ? ట్రై చేద్దాం దగ్గరికి వెళ్ళి మళ్ళీ. కమాన్ డ్రైవర్, దేనికి భయపడద్దు మనం. సో మైకిల్ నాకు తెలిసినంత వరకు రిలీఫ్ ఫండ్ అయితే ఇస్తాడు జనాలకి, కానీ మనకైతే అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ మైకిల్ పేదోళ్ళకి ఇస్తే చాలా, మనకెందుకు రిలీఫ్ ఫండ్ అయితే. కమాన్, 3, 2, 1 గో. ఇప్పటికే దీనికి షేపులు లేవు, ఈసారి అలా ఉంటుంది చూడాలి. ఈసారి ఇంకా పైకి తీసుకెళ్తుంది, చూద్దాం. కార్ అయితే ఇంకా పనికిరాదు కదా, మర్చిపోండి ఇంకొక ల్యాంబోర్గిని. మనకైతే అలాగో సీఎస్ ఉంది. పర్ఫెక్ట్ ల్యాండింగ్ మళ్ళీ మళ్ళీ పర్ఫెక్ట్ ల్యాండింగ్. ఈసారి డైరెక్ట్గా ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. లాస్ సెంటర్స్కి అయితే వెళ్ళట్లేదు చెప్పాను కదా, సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్లో ఆల్రెడీ చూస్తాం కదా మనం లాస్ సెంటర్స్లో ఎలా ఉంటుందని చెప్పేసి టోర్నాడో. ఈసారి అందుకనే శాండీ షోర్స్లో పెట్టానమాట. కమాన్, ఈసారి కూడా పర్ఫెక్ట్ ల్యాండింగ్ చేద్దాం. అవ్వదు, మేబీ ట్రై చేస్తా. ఓకే, మ్యాక్సిమం మొత్తానికి అయితే పర్ఫెక్ట్ ల్యాండింగ్ అవ్వలేదు, బట్ పెద్దగా డ్యామేజ్ కూడా అవ్వలేదు అలాగని చెప్పేసి. ఇంకొకసారి డిస్ట్రక్షన్. వామ్మ వామ్మ, వదిలే 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 ఇంకా వదిలే, అతుక్కుపోయింది ఇంకా. సర్వనాశనం కారు. ఎలా ఉండే ల్యాంబ్? ఏంటిది, జస్ట్ నేను ఇంకా పైకి కూడా వెళ్ళా, జస్ట్ బోర్డులో స్టక్ అయినందుకు గాను మనకైన డ్యామేజ్ అయితే ఇది. దారుణం అసలు దారుణం. చూడండి ఏమైనా షేప్లు ఉన్నాయి. అసలు ఇది ల్యాంబో అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంకెందుకు పోయింది ల్యాంబో ఎలాగో, ఇంక లోపల తిరగడమే టారెండో లోపల. సింగానే క్లెయిమ్ చేస్తే బాగుంటుంది మనకి, కాకపోతే సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్లో వర్క్ అవ్వలేదు కదా మనకి. చూడాలి ఈసారైనా అవుతుందో లేదో. వద్దమ్మా పైకి వచ్చేద్దాం, బాగా పైకి వచ్చేసాం ఈసారి. మళ్ళీ వాటర్లోక, వాటర్లోకి వద్దు. వామో 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 వామో, చాలా దగ్గరలోనే పడ్డా, జస్ట్ ఎడ్జ్లో పడ్డా వాటర్కి. కొంచెం డైరెక్షన్ అయితే మార్చి ఏదో ఒకలా గొడ్డోర్కి అయితే తీసుకొచ్చాను దీన్ని. సో ఈసారి కొంచెం దూరం నుంచి అబ్జర్వ్ చేద్దాం. ఇంకా చాలులే మొత్తానికి, ఇంకా నడపడానికి కూడా ఉండదు ఇంకా మనకైతే. చూడండి గాయ్స్, లాస్ట్ టైం అయితే మనకి ఇంతలాగా డస్ట్ అయితే కనిపించలేదు దీంట్లో. సీజర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్లో ఇంతలా డస్ట్ అయితే కనిపించలేదు. వామ్మో పరిగెట్టంగా. సో ల్యాంబ్ అయితే అలాగే పోయింది. సో సిఎస్ అండ్ బిఎండబ్ల్యూ బైక్స్ అయితే సేఫ్గా పెట్టేశాను అందుకనే. సో వాటినైతే డ్యామేజ్ చేయదు, వాటినైతే వాడాలనుకుంటున్నాను. సో ఈ సీజన్లో వచ్చేసి ల్యాంబోని ఎలాగో వాడడం, అండ్ సీజన్ వన్లో కూడా చాలాసార్లు వాడాను ల్యాంబోని. సో అందుకనే సో దీంతోనే ట్రై చేద్దామని చెప్పేసి ల్యాంబోని తీసుకుని వచ్చా. బట్ నేనేమనుకున్నానంటే ఫస్ట్ టైం బాగానే అదే డ్యామేజ్ అవ్వలేదు కదా దీనికి పెద్దగా. వాటర్లో పడుతుంది అండి మళ్ళీ, లేదు మళ్ళీ ఎడ్జికే. ఎస్, సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు పెద్దగా డ్యామేజ్ అయితే ఏమవ్వలేదు కదా, సో తర్వాత వెళ్ళినా కూడా ఏమవుదేమో అనుకున్నా. సో డ్యామేజ్ అయితే అయింది. సో రిపేర్ కూడా అనవసరం అనుకుంటున్నా దీనికి, ఇంతలా అయిందని కొత్త కొను కొనుక్కోవడం బెటరు. సో కార్లు అయితే ఇంకేమొద్దులే. సో ఓ వచ్చేసింది, ఇది ఎప్పుడు వచ్చింది? సో ఇది మనం ఎన్నోసార్లు వెళ్ళాం టోరెంటోలోకి ఏమో. సో ఇదే లాస్ట్ టైం ఇంకైతే మళ్ళీ వెళ్ళాం టోరెంటో లోపలికైతే. చాలు ఇప్పుడు వరకు జరిగిన డ్యామేజ్ అయితే.
ఎస్ చాలే. సో చెప్పాలంటే మనం చాలాసార్లు పర్ఫెక్ట్ ల్యాండింగ్ అయితే చేసాం, కాకపోతే ఎక్కువ డ్యామేజ్ వచ్చేసి మనం బోర్డ్కి అయితే స్టక్ అయిపోయాం కదా, సో అక్కడైతే ఎక్కువ డ్యామేజ్ అయితే జరిగింది కార్కి. మైకులు అయితే మనకి వెహికల్స్ కూడా క్లెయిమ్ చేసుకొని ఇస్తాడు ఇన్సూరెన్స్ అయితే, బట్ నేనైతే చేసుకోను ఎందుకంటే దానికి మైకులు అయితే మనీ పే చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఎంతైనా మన ఫ్రెండే కదా. సో సిమ్యోని కనుక ఆటోమేటిక్గా తానే ఇన్సూరెన్స్ చేస్తాను అంటే, నేనే ఆటోమేటిక్గా మీకు అయితే క్లెయిమ్ చేస్తానంటే మాత్రం తీసుకుంటా, లేకపోతే వద్దు. ఓ అమ్మో వాటర్ చూడండి కలిసి నేను చూడలేదు అందుకే. ఇది చిన్న లేక్లా ఉంటుంది ఇది అంతే, ఇది అయితే మనకి సముద్రం కాదు, ఇది జస్ట్ ఒక లేక్ అని చెప్పచ్చు, లేక్ కూడా కాదు, జస్ట్ లేక్ అని చెప్పచ్చు, ఒక పెద్ద లేక్. సో ఇదే మనకు సముద్రంలో దగ్గరైందా. ఒకసారి బోట్ తీసుకుని వెళ్దాం ఉండండి, బోట్ ఉంది కదా అక్కడ చూద్దాం. ఉగ్రరూపం భీకరంగా ఉంది గైస్ ఈరోజు. ల్యాంబో ల్యాంబో ల్యాంబ్ ఓ ఎమ్మో అది నా దగ్గరకు వస్తుంది అని కూడా అనుకోలేదు నేనైతే. సరిపోయింది సర్లే, వేరే వెహికల్ ఏమైనా ఉంటే తీసుకుని వెళ్దాం ఇక్కడ నుంచి. ల్యాంబో ఇది గాయస్, ల్యాంబో అక్కడ పడిపోయినట్టు ఉంది, వెతుకుదాం, నాకు కావాలి అది, కామెడీ వద్దు. సో ఉత్తప్పుడైతే మనకు తెగదీరుతారు బైక్స్ వేసుకుని, ఇప్పుడైతే ఎవరు కనిపించట్లేదు, పరిగెడదాం. నాకైతే నా ల్యాంబో కావాలబ్బా, అట్లీస్ట్ పోయినా సరే ఇంకా పూర్తిగా మర్చిపోవాల్సిందేమో మన ల్యాంబోని. నేనైతే టొరంటో లోపలికైతే వెళ్ళంలే. ఓ అమ్మో దట్టంగా ఉంది గాయస్, ఆ డస్ట్ చూడండి అసలు. ఏ అయిపోయిందా, బాగానే వస్తుంది ఫ్రేమ్స్. ఎస్ అయిపోయింది, ఎస్ అయిపోయింది, లేగలేదు అంటే అయిపోయినట్టే. పరిగెట్టు డ్రైవర్, మనకి ఇక్కడ వెహికల్స్ అయితే ఏమీ లేవు, మనం వెతుక్కోవాలి మన ల్యాంబోని. ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు, అంటే ఎక్కడ పోయిందని చెప్పేసి. మన ల్యాంబోని ఎక్కడ వదిలిందో ఏమో ఇది, ఏంటి మళ్ళీనా అమ్మో. గాయస్ ఫైనల్గా మన ల్యాంబో అయితే దొరికేసింది, చూద్దాం ఎలా ఉందో ఏంటో దీని సంగతి. ఇంజిన్ రన్నింగ్లో ఉంది, కదలట్లేదు గాయస్, ఇది వాటర్లో కానీ పడొచ్చింది ఏంటి ఇది కారు. ఎస్ ఇంజిన్ అయితే రన్నింగ్లో ఉంది, వెళ్ళట్లేదు ముందుకి, ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు. ఇది ఇదేం కావాలి గాయస్ దీంతో. ఓ అమ్మో ఎప్పుడొచ్చు నువ్వు డ్రైవర్ డ్రైవర్. ఓ అమ్మో డ్రైవర్ జాగ్రత్త, ఓకే నీకు పారాషూట్ ఉంది అందుకే. మనోడికి పారాషూట్ ఉందో లేదో చూడాలి, కమాన్ కమాన్. ఎస్ పారాషూట్ అయితే ఉంది, కమాన్ డ్రైవర్. ఏ ఎస్ గాయస్ పారాషూట్ ఉంది కాబట్టి బతికిపోయాం. మళ్ళీ పోయిందా ల్యాంబో, ఎస్ మళ్ళీ పోయింది. చూడండి గాయస్ ఎంత పెద్దది అయితే నేను ఎప్పుడు చూడలేదు టొరంటోని గేమ్లో, చాలా రియలిస్టిక్గా ఉంది రైట్. చూడండి కార్లు అయితే వెళ్తూనే ఉన్నాయి. అరే మీకు ఏమైనా పిచ్చా అటు సైడ్ వెళ్తారు, అంత పెద్దగా ఉంది కనిపించట్లేదు మీకు. డ్రైవర్ నువ్వు చాలా లక్కీ తెలుసా, పారాషూట్ ఉన్న వాళ్ళు బతికిపోయావు నువ్వు, లేకపోతే అయిపోదు. బాగుంది ఇలాగా స్క్రీన్ షాట్ వాడదాం. చాలు బాబు నేను ఇక్కడ వెళ్ళిపోతా ఇంటికి, జస్ట్ ఇంట్లో కూర్చున్నాం ఈరోజు. సో హోప్ రేపటికైనా సరే ఇది మొత్తం తగ్గిపోవాలని చెప్పేసి టొరంటో అయితే. సో మైకులు మాత్రం ఎవరికైతే ఈ టొరంటోలో డ్యామేజ్ జరిగిందో అంటే మనకి ప్రాపర్టీస్ పరంగా కానీ లేకపోతే మనకి వెహికల్స్ పరంగా కానీ ఎవరికైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళకైతే మనీ అయితే ఇచ్చేస్తాడు. సో మనం అయితే తీసుకోవద్దు ఓకే, మనకు పోయింది ఒక ల్యాంబోర్గిని మాత్రమే కాబట్టి, సో నో వరీస్. సో ఆ మనీ కాస్త వేరే ఎవరికైనా హెల్ప్ అయితే చాలు. సో ఎస్ మైకిల్ దగ్గర నుంచి అయితే ఎటువంటి మనీ అయితే తీసుకోవద్దు, ఎంతైనా మన ఫ్రెండే కదా. సో చెప్పండి టొరంటో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. సో సీజర్ లెఫ్ట్ మోడ్ సిరీస్తో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దది టొరంటో. సో చూసారు మధ్యలో డస్ట్ కూడా వచ్చింది. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా, వీడియోని ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి, మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.